మొగుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడి పర్మిషన్ లేకుండా ఎవతో మొగుడు చచ్చినమ్మంటాడు. నువ్వేదైనా సాయం చేయదలిస్తే నువ్వు పనిచేసే చోట నాకు కూడా పనిపించు. పని కొత్త కదా, రోజు 15 రూపాయలు ఇస్తాను, అలవాటేగా 10 రూపాయలు పెంచుతానులే. రాత్రి బడికి వచ్చి 4 అక్షరముక్కలు నేర్చుకోవచ్చు కదమ్మా. అయ్యా నాకు చదవడం రాదు, కాస్త చదివి పెడతారా? ఇలా ఉత్తరం వచ్చిన ప్రతి వారికి నేను చదివి పెడితే నా ఉద్యోగ కాలం కాస్త పూర్తయిపోయి రిటైర్మెంట్ వయసు వచ్చేస్తుందమ్మా. అందుకని వేరే ఎవరి దగ్గర చదివించుకోమ్మా. అది పోనీ, ఎక్కడి నుంచి వచ్చిందో అదైనా చెప్పయ్యా. హైదరాబాద్ నుంచి వచ్చిందమ్మా. మా మామయ్య రాసుంటాడు, మీరెవరైనా దీన్ని చదివి పెడతారా? ఆ మాత్రం చదువుచుంటే నేను ఈ పొలం పని ఎందుకు చేస్తాను? మీరు నన్ను ముచ్చాలన్నా ఎందుకు పిలుస్తారు? ఓ కలెక్టర్నో అని పిలుస్తా ఉండేవాళ్ళు. కొంచెం నీడు తాగమ్మా. నువ్వు లోనకెళ్ళి చదువుకోమ్మా. నువ్వేం కంగారు పడకక్క, ముత్యాలని వెళ్ళాడు కదా, ఈరభద్రుని తీసుకుని వస్తాడు. రండి. అయ్యా ఉన్నట్టుండి మా పిల్ల బల్లో కాళ్ళు తిరిగి పడిపోయిందయ్యా. నాకంతా తెలుసు. పూజకి ఏర్పాట్లు చేయండి. భయపడద్దు, పోలేరమ్మ తాయెత్తు కట్టాను, గాలి ధూళి ఏదున్నా ఎగిరిపోద్ది, తెల్లారేసరికి పాపలేసి గంతులేసి ఆడుద్ది.
అమ్మా వాణి, పాపకి ఒంట్లో బాగలేదని విన్నాను, ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉందండి. అజ్ఞానంతో పాప ప్రాణాల మీద తీసుకొచ్చారమ్మా. చదువుకొని అఘోరించండారంటే నా మాట విన్నారు? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఒంట్లో బాగలేదు, గాలి ధూళి దూరిందని తాయిత్తు కట్టించకపోతే పట్టణం తీసుకెళ్లి డాక్టర్ చూపించొచ్చుగా. మీకేం చెప్పినా చెవిటోడు చెవులో శంఖం ఉదినట్లే. ఆ సీరియస్ గా ఉంది అమ్మాయికి, త్వరగా పట్టణం తీసుకెళ్లి డాక్టర్ చూపించండి. అమ్మాయి లక్ష్మి, వాణికి తోడుగా నువ్వు వెళ్ళు. బాబాయ్ చెప్పింది నిజమేనక్క, ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. వెంటనే పట్టణం డాక్టర్ దగ్గర తీసుకెళ్దామక్క. నాకు అలాగే అనిపిస్తుంది లక్ష్మి, కానీ ఇప్పటికిప్పుడు పట్టణం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే చేతిలో డబ్బులు ఉండాలి కదా. అవునక్క, నా దగ్గర కూడా అంతంత మాత్రమే. ఇంట్లో ఎక్కడ డబ్బులు దాచిపెట్టినా తాగి సత్తాడు నమ్ముగుడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఉండక్క, ఎందుకైనా మంచిది, ఒకసారి చూసొస్తాను. సరే. పెద్ద అయితే అమ్మాయి పెళ్లికైనా ఉంటుందనుకున్నాను. అక్క, అక్క, నా దగ్గర ఇంతకన్నా ఎక్కువ లేవు. ఇవి ఎలాగూ సరిపోవు, నీ దగ్గరే ఉంచు లక్ష్మి. ఈ పుస్తల్ని తాకట్టు పెట్టు, అమ్మేసైనా సరే డాక్టర్కి చూపిస్తాను. పెద్ద పాప వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటానక్క, నువ్వు త్వరగా వెళ్ళు. డబ్బు కావాలి. తాకట్టు పెడతావా అమ్మేస్తావా? తాకట్టు పెడితే 110 రూపాయలు వడ్డీ. తాకట్టు పెడితే ఎంత వస్తుంది? 500 మించి రాదు. అయ్యో, పాపకి జబ్బు చేసిందయ్యా, కనీసం 1000 రూపాయలైనా కావాలి. భలే దానమ్మా, అమ్మితేనే 1000 రూపాయలు రావు, తాకట్టు పెట్టిన ఎవరిస్తారమ్మా అంత డబ్బు? అదేంటయ్యా అలా అంటారు? నా పెళ్లి నాటికే దీని విలువ 2000, ఇప్పుడు కనీసం 3000 ఉంటుంది. అది మేలు బంగారం రేటమ్మా, ఇది అసలే కల్తీ బంగారం, పైగా సగాని సగం అరిగిపోయింది. నీకంతగా గిట్టుబాటు కాకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లి నీకు ఇష్టం వచ్చింది రేటు కమ్ముకోమ్మా. మీరు చెప్పేదే నిజమైతే ఎక్కడికెళ్ళినా ఇలాగే అంటారు. సరే, 1000 రూపాయలే ఇవ్వండి. అలా అన్నావు బాగుంది. ధర్మశాస్త్రం కాదు, వ్యాపారం నాయనా, నీ పని చూసుకో. ఏంటమ్మా, ఏమైంది పాపకి? జబ్బు చేసిందండి. ఏమిటి? జ్వరం అండి. జ్వరమా? చూస్తానండు. నమ్మా, ఊపిరి పీల్చమ్మా, ఊపిరి పీల్చు. పీల్చమ్మా. జ్వరం లేదమ్మా, పాప నీరసించిపోయింది. అదేం లేదమ్మా, 2 పూట్ల భోజనం పెడుతూనే ఉన్నాను. ఏం పెడుతున్నావమ్మా? పొద్దున్నే సద్దన్నం తిని 2 గ్లాసులు మజ్జిగ తాగి వెళ్తుందమ్మా. సాయంత్రం వేడన్నం ఏదన్నా పచ్చడితో తింటుందమ్మా. కేవలం పచ్చడి మెతుకులు సద్దన్నం ప్రతిరోజు పెడితే బాగున్నోళ్ళు కూడా నీరసించిపోతారు. మరింకేం పెట్టాలమ్మా? వాళ్ళ నాన్నున్నప్పుడు తిండికి లోటు ఉండేది కాదు, ఆయన పోయాకే నాకు ఈ బాధలన్నీ. ఇందులో టానిక్ రాసిచ్చాను, తీసుకెళ్లి 2 పూట్ల తాగించు.
అయినా పిల్లలు బాగుండాలంటే బోర్నవిటాలు హార్లిక్స్లు ఇవ్వనక్కర్లేదు. మీకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు కాయగూరలు పాలు పండ్లు గుడ్లు ఇస్తే సరిపోతుంది. అలాగే అమ్మగారు, మరి ఈ టానిక్ ఎంత అవుతుంది? ఓ 50 రూపాయలు అవుతుంది. అంతేనా అమ్మగారు? నేను ఇంకా ఏదో పెద్ద జబ్బు చేసిందనుకుని పుస్తేలమ్మి 1000 రూపాయలు తెచ్చానమ్మా. అయ్యయ్యో, పొరపాటు చేశావమ్మా. ముందే నా దగ్గరకు వచ్చి చూపించి అవసరమైతే అప్పుడు అమ్మాల్సింది. అయ్యో, సరే సర్లే, ఈ టానిక్ నేను ఇస్తాను, నువ్వు డబ్బులు ఇచ్చి నీ పుస్తలు తెచ్చుకో. సరే, వస్తానమ్మా. పాప ఇక్కడే ఉంటుంది, నువ్వు వెళ్ళి నీ పుస్తలు తెచ్చుకో. సరే, నువ్వు ఇక్కడే ఉండు. కూర్చో పాప, అమ్మ వచ్చేస్తుందిలే. ఏమండి, మీ 1000 రూపాయలు మీరు తీసుకుని నా పుస్తలు నాకు ఇచ్చేయండి. ఏంటమ్మా, నువ్వు నాకు పుస్తలు అమ్మేవా? అమ్మితే నేను రసీదు ఇచ్చుంటానే. ఏది రసీదు చూపించు. అయ్యో, ఏంటండి అలా చెప్తారు? మీరు నాకు ఏ రసీదు ఇవ్వలేదు. రసీదు లేకపోతే వస్తువు నువ్వు నాకు అమ్మలేదన్నమాట. ఇదిగో, మీరు నన్ను మోసం చేస్తున్నారు. ఇప్పుడే కదా పుస్తల్ని అమ్మి 1000 రూపాయలు తీసుకువెళ్ళాను, అంతలోనే కాదంటారా? నిజంగా నాకు మాట్లాడకపోతే మీ కళ్ళు పోతాయి. ఎల్లెళ్ళవమ్మా, నువ్వు అమ్మినట్టు నాకు రుచి ఏంటమ్మా? ఈ చదువు రాణాలతో ఇదే తలనప్పండి, ఏ పని సక్రమంగా చేయడు. అమ్మితే అమ్మినట్టు, కొంటే కొన్నట్టు, ఏదో ఒక రుచి ఉండాలి కదా. ఏదీ లేకుండా అడ్డతిన్నగా ఇలా వాదించేస్తారంటే. ఇదిగో ఏరమ్మా, గాలి లేదు, ధూళి లేదు. నేను కూడా ఇలాగే తాయెత్తు కట్టించాను, ఏం ప్రయోజనం కనపడలేదు. తర్వాత మన బాబాయ్ వచ్చి అరిస్తే డాక్టర్కి చూపించాను. నువ్వు పోలేరమ్మను అవమానిస్తున్నావు తల్లి. ఆ తల్లికి కోపం వస్తే నీకే అరిష్టం. ఇప్పుడు నాకు వచ్చిన అరిష్టం కంటే ఇంకా ఎక్కువేం రాదు గాని, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. చూడిరమ్మా, నీ కొడుకుని చూస్తుంటే మా పాపకు వచ్చిన కష్టంలాగానే ఉంది. మా పాప కూడా ఇలాగే నీరసంగా ఉండేది. దీనికి కారణమేంటో తెలుసా? మనం సరైన తిండిని ఇవ్వకపోవడమే. మనకు వచ్చే సాలిసాలం డబ్బులతో గొప్పోళ్ళలాగా మంచి తిండి ఎట్టా ఎట్టగలవమ్మా? నువ్వు పొరబడుతున్నావు వీరమ్మా. మొదట్లో నేను నీలాగే అనుకున్నాను. మంచి తిండి అంటే ఖరీదైన తిండేమో అనుకున్నాను. డాక్టర్ ఏమందో తెలుసా? మనకి దొరికే ఆకుకూరలు, పప్పులు, అప్పుడప్పుడు పాలు, పళ్ళు, గుడ్లు పిల్లలకి తినిపిస్తే ఏ జబ్బు రాదట. తిండి ఒక పూట పెట్టినా రెండు పూటలు పెట్టినా వేడిగా శుభ్రంగా వండి పెట్టాలంది. సరే, నువ్వు ముందు పిల్లాన్ని తీసుకుని బయలుదేరు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నువ్వు రారా, మెల్లగా మెల్లగా. పాప ఊయలా, పాప ఊయలా, అమ్మ కడుపు చల్లెనా, అమ్మ కడుపు చల్లెనా, నాన్న మాట తీయనా, నాన్న మాట తీయనా, గోడ మీద బల్లి, గోడ మీద బల్లి, ఇంటిలో పిల్లి, ఇంటిలో పిల్లి, మేన మామ, మేన మామ, మేన కోడలు, మేన కోడలు. మావయ్య ఉత్తరం వచ్చి చాలా రోజులైంది, ఇప్పుడు దాకా చదివించలేదు. చదివిస్తాను. పాప ఊయలా, పాప ఊయలా, అమ్మ కడుపు చల్లెనా, అమ్మ కడుపు చల్లెనా. అమ్మ నీర్జ, ఈ ఉత్తరం ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో కొంచెం చదవా. ఇల్లిందుల రా రా
అదేమిటే అలా చదువుతున్నావు? పద్దు బుక్ అయితే గడగడా చదివేస్తావు, ఈ చదవలేకపోతున్నావే? ఈ చేతి రాత నాకు అర్థం కావడం లేదమ్మా. సర్లేవు, మీరు బడికి వెళ్ళండి, నేను లక్ష్మిని తీసుకెళ్ళి ఎవరితో నేను చదివించుకుంటాను. వెళ్ళండి. ఏంది గోవిందన్న, ఏం తీసేసాలు? ఏముందిరా, అమెరికా ప్రెసిడెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాడు. కలిసి ఏం మాట్లాడుకున్నారంటావు? ఏం మాట్లాడుకుంటారా, ఆయన దేశం గురించి ఆయన, మన రాష్ట్రం గురించి మన ముఖ్యమంత్రి మాట్లాడుకున్నారు. అదే, ఏం మాట్లాడుకున్నారు అని. ఆ వివరాలన్నీ నీకు చెప్పిన అర్థం కాదురా. ఓహో, అంతేలా అన్న. అవును, ఇదేంటన్నా, ఏదో యాక్సిడెంట్ లా ఉంది. ఎక్కడ జరిగిందో, ఎంత మంది పోయారో కాస్త చెప్పన్న. ఎక్కడ జరిగితే ఏంట్రా, డ్రైవింగ్ లు సరిగ్గా చేయకపోతే ఇదిగో ఇలాంటి యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోతూనే ఉంటాయి. పోనీ, ఎంతమంది పోయారా అదన్న చెప్పన్నా. చెత్తోగోళాన్ని, ఎంతమంది పోతాయట్రా? ఒక్కడు పోయినా, 100 మంది పోయినా ప్రాణాలు ప్రాణాలే కదా, నచ్చు నచ్చవే కదా. అది కాదన్నా, ఆ పోయిన వాళ్ళు వివరాలన్నా రాసుంటారు కదా, అదన్నా చదువన్నా. ఆ వివరాలతో నీకెట్రా పని? అదేందన్నా అలాంటావు? మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని పోయింటే వీళ్ళు పలకరించి రావాలి కదా. చంపేస్తాను రే, నీ చుట్టమో పక్కమో పోతే నీకు కబురు చేస్తారు కదా, అంతవరకు ఓపిక పట్టలేవా? ఏందో ఈ కర్మ, చదువు రానోడు చదవలేడు, చదువు వచ్చినోడు చెప్పడు, ఎందుకు ఈ చదువులు? ఏం చదువులు, ఏం లేడీ చెప్తున్నారు. తెలుగు పేపర్ అయితే తిరిగిపోతాం, ఇంగ్లీష్ పేపర్ అయితే బెటర్. నేను చెప్పలేదక్క, గోవిందన్నని ఆయనే చూడు, ఎంత పెద్ద పెద్ద పేపర్లు చదువుతున్నాడో. ఇదిగో గోవిందన్న, మా అక్కకు ఉత్తరం వచ్చింది, కూతంత చదివిపెట్టు. ఇప్పుడు చదవకపోతే దెబ్బ అయిపోతానే, ఏదైనా కథలు చెప్పడానికి ఉత్తరాల్లో బొమ్మలు కూడా ఉండవాయే. ఏందన్న ఆలోచిస్తున్నావు, చదివిపెట్టు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాను, ఇవన్నీ చదివేసి పట్నం వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడాలా, కాబట్టి నేను బిజీ. మీరు ఇంకెవరి దగ్గర చదివించుకోండి. అదేంటండి అలా అంటారు, 2 నిమిషాలు వీలు చేసుకుని చదివి పెట్టండి. వాడేం చదువుతాడమ్మా? ఆ అంటే అమ్మా అనరా అంటే, ఆ అంటే అబద్ధం అనే రకం అమ్మ వీడు. చదువు రాకపోయినా వెదవ పోజు వీడును. అమ్ము, ఇక్కడే ఉంటే ఈ ఆడాళ్ళ దగ్గర మన యాళ్ళి పూర్తిగా పడిపోద్ది. అరే సుబ్బారావు, నీకోసం ఎదురు చూస్తున్నా, ఆగు, వస్తున్నా. రే ఆగు, జారుకున్నాడు చవట. ఇంకా మీ సంగతి ఏమిటమ్మా? ఆ వేళ 4 అక్షరముక్కలు నేర్చుకుండమ్మా ఈ అగచాట్లు ఉండవంటే నా మీద ఇంత ఎత్తున ఎగిరిపడ్డారు. అదేంటి బాబాయ్, ఎప్పుడో ఓసారి వచ్చే ఉత్తరం కోసం ఆళ్ల తరబడి చదవాలంటే ఎట్టా కుదురుద్ది? ఉపద్రవాలు కూడా ఎప్పుడో ఒకేసారి వస్తాయి, అవి మన జీవితాలను నాశనం చేస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు చావొస్తుంది కదా అని మనం బ్రతకటం మానేస్తున్నావా? అప్పుడప్పుడు వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి మనకు ఇంగితం కావాలి. మరి ఆ ఇంగితం ఎలా వస్తుంది? అనుభవం ద్వారా అన్నా రావాలి, లేక చదువుకోవటం వలన అన్నా రావాలి? అనుభవాలే నేర్పుతాయి కదా అనుకుంటే జీవితంలో అనుభవాలే తప్ప అనుభూతులు మిగలవమ్మా. చదువు ద్వారా అనుభవం తెలుసుకోగలిగితే జీవితం సాఫీగా నడుస్తుంది. ఏది ఆ ఉత్తరం ఏంటిది అమ్మా? అయ్యయ్యో, మీ మామయ్యకు ఒంట్లో బాగలేదని హాస్పిటల్లో చేర్చారని రాశారు. పాపం, చివరిగా నేను చూడాలని ఎంతో కోరుతున్నారట. నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళి మామయ్యని చూడాలి. ఆగమ్మా వాణి, ఈ ఉత్తరం రాసి 15 రోజులైంది, ఇప్పుడు ఎలా ఉన్నారో ఏమో. ఇందులో ఫోన్ నంబర్ కూడా ఇచ్చారమ్మా, ఫోన్ చేసి వెళ్ళటం మంచిది. అలాగే బాబాయ్, ఫోన్ చేసి పెట్టండి. సరే రండి. హలో
హైదరాబాద్ 4022992 ఏనండి? ఆ మాట్లాడమ్మా. మాట్లాడక మావయ్య. మావయ్య, నేను రాజయ్య గారి మేనకోడలండి. అవునండి, ఆయనతో మాట్లాడాలి. అమ్మా వాణి, వాణి అక్క. ఏమైంది అక్క? అక్క ఏమైంది? ఆయనకి ఏమైంది? బాబాయ్, చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకున్నాను. ఇద్దరు పిల్లల తల్లిగా భర్తని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఉన్న మావయ్య కూడా పోయారు. పాపిష్టిదాన్ని అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఎందుకో ఈ పాడు బతుకు. చావు ఎవరికైనా ఎప్పటికైనా తప్పనిది. నువ్వు ఉత్తరం చదవగలిగి ఉంటే మీ మావయ్య కడసారి చూపైనా దక్కేది కదా. ఇదంతా నా కర్మ బాబాయ్. ఒకవేళ చదువు వచ్చినా తలరాత్రి ఎవరూ మార్చలేరు కదా. అయినా నేనిప్పుడు ఈ వయసులో చదువుకుని ఏం ప్రయోజనం? పిల్లలు చదువుకుంటున్నారు కదా, అదే చాలు. తప్పమ్మా, అలా అనకూడదు. పార లేకుండా పాదు చేయగలవా? నీరు లేకుండా సాగు చేయగలవా? అలాగే అక్షర జ్ఞానం లేకుండా జీవనయానం సాగించడం చాలా కష్టమమ్మా. నీకు విద్య లేని కారణంగానే పుస్తకమ పోతే వడ్డీ వ్యాపారి నిన్ను మోసం చేశాడు. అవును, చివరికి ఉత్తరం చదవలేక కన్న తండ్రిలా పెంచిన మీ మామయ్యని కడసారి చూసి అదృష్టాన్ని బాగొట్టుకున్నావు. ఇలాంటి కష్టాలు ముందు ముందు రాకుండా ఉండాలంటే చదువు ఒక్కటే మార్గం. మీకు మంచి చెడు చెప్పే వ్యక్తి కలకాలం మీతో ఉండకపోవచ్చు, కానీ మీరు నేర్చిన విద్య చివరి వరకు మీతో ఉండి మీకు మంచి మిత్రులా సహకరిస్తుందమ్మా. నిజమే బాబాయ్, మా కళ్ళు తెరిపించావు. ఇయాల నుంచే నేను మా వానక్క ఇద్దరం చదువుకోవడానికి వచ్చాం. సంతోషం అమ్మా, చాలా సంతోషం. అమ్మా వాణి, గతాన్ని మరిచి ముందుకు అడుగు వేయటమే జీవితం అమ్మా. అర్థమైందా? వస్తానమ్మా, వెళ్ళొస్తానమ్మా. అక్క, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు అట్ట బాధపడకు. పిల్లలు బళ్ళో నుంచి వస్తారు, వాళ్ళకి భోజనాలు అవి చూడు. నేను ఇంటికెళ్ళి వంట చేసి పెట్టి మళ్ళీ వస్తాను. తన్నానే